ఇశ్రాయేలు ప్రజలు భయపడి వాగులు ఏర్పాటు చేసుకున్నారు, గృహలు ఏర్పాటు చేసుకున్నారు, దుర్గాలు ఏర్పాటు చేసుకున్నారు. చేసుకొని ఒక పొలం వారు తినడానికి కావాలిగా, పండించుకొని వారు తినాలిగా. ఇశ్రాయేలు ప్రజలు ఒక పొలం ఏర్పాటు చేసేవారు, ఒక పొలం వేసేవారు. అది గోధుమల పంట ఉండొచ్చు, వరి పంట ఉండొచ్చు, ఖజ్జూరము పంట ఉండొచ్చు. ఏమండి, ఇక ఆ దేశంలో ఏదైతే పంట పండుతుందో ఆ పంటలు విస్తారంగా వేస్తే కరెక్ట్గా పంట టైం వచ్చేటప్పటికి మెడతల దండులాగా వచ్చేసేవారు. ఎవరు? మిద్యానీయులు, శత్రువులు. వారు వచ్చి ఆ పంటనంతటినీ తీసుకుని వెళ్ళిపోయేవారు. వీరి కష్టమంతా కూడా ఏమైపోయేది? వృధా అయిపోయేది. నోటి దగ్గర కూడి పడగొట్టేశారు వారు. అంతేకాదు, అనుభవించవలసిన ఆ యొక్క స్థితి నుంచి దూరం చేసేశారు. వారి దగ్గర గాడిదలు లేవు, అంటే ఆ రోజుల్లో గాడిదలు ఎక్కువ. వాళ్ళ దగ్గర ఒంటెలు లేవు, ఆ రోజుల్లో ఒంటెలు ఎక్కువ. వారి దగ్గర గొర్రెపోతులు మేకలు లేవు. ఇవన్నీ కూడా వారే స్వాధీనం చేసేసుకునేవారు. వీరు తినడానికి తిండి లేదు, కట్టుకోవడానికి సరైన బట్టలు లేదు, పాడైపోయిన స్థితిలో ఉంది. ఒక విధంగా చెప్పాలంటే ఆరో వచనంలో ఉంటుంది, వారు ఎలాంటి స్థితి అంట, హీన దశలోనికి వచ్చేసారు. చెప్పండి, ఎలాంటి స్థితి? హీనదశ. చేతిలో ఏమి లేవు, డబ్బు లేదు. డబ్బు కావాలంటే, డబ్బు రావాలంటే వ్యాపారం చేయాలి. వ్యాపారంలో అవకాశాలు ఇస్తున్నారు వారు? ఇవ్వటంలా. మొత్తింది ఎవరో? యెహోవా. దేవుడు మొత్తాడు. వ్యాపారంలో అవకాశం లేదు, చేతి నిండా డబ్బులు లేవు. ఏమండి, తినడానికి సరైన తిండి లేదు, స్కూల్లోకి వెళ్ళడానికి లేదు, ఆరోగ్యం కుదుటపడటం లేదు, మంచిగా భోజనం చేయడానికి లేదు, ఏదైనా కొనుక్కోవడానికి లేదు, కొనడానికి లేదు. ఒక విధంగా చెప్పాలంటే హీన దశలోనికి వచ్చేసారు. దేవుడు మాటను మనం వినకపోతే దేవుడు మనల్ని హీన దశలోనికి ఆయనే మొత్తి తీసుకెళ్తాడు. తీసుకెళ్ళలేదా? ఇప్పుడు మనల్ని తీసుకెళ్ళలేదా? దేశాన్ని తీసుకెళ్ళలేదా? ప్రపంచాన్ని తీసుకెళ్ళలేదా? ఆయా సంఘములో ఉన్నవారిని తీసుకెళ్ళలేదా? బత్తి ముసుగులో బత్తి చేస్తూ నిజమైన బత్తి కాకుండా దొంగ బత్తి చేస్తున్న వారిని తీసుకెళ్ళలేదా? బత్తిహీనులని తీసుకెళ్ళలేదా? ఈ కరోనా కాలంలో హీన దశకొచ్చాము. ప్రపంచకం హీన దశలోనికి వెళ్ళిపోయింది, దేశం హీన దశలోనికి వెళ్ళిపోయింది, పరిస్థితులన్నీ హీన దశకు వెళ్ళిపోయింది. అందరూ చేతులు పైకెత్తేస్తున్నారు. ఏ గ్రహింపు లేదా మనకి? గ్రహించుకోమా మనం? ఇశ్రాయేలు ప్రజలు దేవుని పేరు చెప్పుకొని దర్జాగా బతకచ్చు. ఇశ్రాయేలు ప్రజలు దేవుడి పేరు చెప్పుకొని కాళ్ళు రెగరేసా మా దేవుడు మాకు ఉన్నాడని అతిశయించవచ్చు. ఆ దేవుడు ఇప్పుడు ఏమయ్యాడు? పక్కకు దప్పుకున్నాడు. ఆ దేవుడు ఇప్పుడు ఏమయ్యాడు? దూరమయ్యాడు. ఆ దేవుడు ఇప్పుడు ఏమయ్యాడు? మౌనంగా ఉండిపోయాడు. ఆ దేవుడు ఇప్పుడు ఏమయ్యాడు? వారికి సహాయం చేయడానికి ముందుకు రావటం వల్ల హీన దశకొచ్చారు. ఇక మాకు ఏమీ లేదు, అయిపోయిందంతా. నువ్వు లొంగకపోతే దేవుడు నిన్ను హీన దశకు తీసుకెళ్తాడు. ఏ దశకి? హీన దశకు తీసుకెళ్ళిపోతాడు. ఇంకా దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు అని అంటే ఇంకా నువ్వు ప్రభుని ఇంకా స్తుతించాలి. ఆమేన్ చెప్పండి. ఆమేన్, ఆమేన్. ప్రభుని స్తుతించాలి, ఆయన నామాన్ని గొప్ప చేయాలి. నీవు ఆయుష్నిచ్చి, ఆరోగ్యాన్నిచ్చి, ఐశ్వర్యాన్నిచ్చి, కుటుంబాన్నిచ్చి, సంఘాన్నిచ్చి, సేవకులనిచ్చి, మంచి వాక్యాన్నిచ్చి, ఈ యొక్క లాక్డౌన్ టైంలో కూడా శ్రేష్టమైన వాక్యాన్ని డైరెక్టర్గా వినే గొప్ప భాగ్యాన్నిచ్చి, ఇంత అవకాశాలు ఇచ్చి ఇంకా నిన్ను ప్రేమిస్తున్నాడంటే ఎందుకు దూరంగా ఉంటున్నాం మరి ప్రభువుకి? మరలా అదే పాపాన్ని ఎందుకు చేస్తున్నాం? మరలా అదే పాపం వైపు ఎందుకు నీవు మనసు పెడుతున్నావు? హీన దశకు తీసుకెళ్తాడు, జాగ్రత్త. అలాంటి టైంలో, హీన దశ సమయంలోనే యెహోవాకి ఏం చేశారట?
ఆరో వచనం చదవండి. ఇశ్రాయేలు మిద్యానీయుల వలన మిక్కిలి హీన దశకు వచ్చినప్పుడు వారు యెహోవాకు మొర్ర పెట్టిరి. ఆమేన్ చెప్పండి. ఇప్పుడు మరలా మొర్ర పెడుతున్నారు. అంతకుముందు ఏం చేశారు? గట్టిగా చెప్పండి. అంతకుముందు ఏం చేశారు? పాపం చేస్తూ చేస్తూ మొర్ర పెడుతూ చేస్తూ చేస్తూ ఉన్నారు. ఇప్పుడు కూడా యథామామూలుగా హీన దశకు వచ్చాక దేవా అని ప్రార్థన చేస్తామన్నారు. హీన దశకు వస్తే కానీ మనం ఆకాలంగా దెబ్బ కొడితే కానీ బుద్ధి రాదు. దెబ్బ కొట్టాడు ఒకరి మీద కాదు, దెబ్బ కొట్టాడు ఒక వ్యక్తి మీద, ఒకే దేశం మీద కాదు. ఆయన దెబ్బ కొట్టాడు, కోలుకొని దెబ్బ కొట్టాడు. ఆయన ప్రపంచవ్యాప్తముగా ఈరోజు కోలుకోలేకపోతున్నారు. మనం గత 10 సంవత్సరాల వెనకకి వెళ్ళిపోయాం. హీన దశకు వచ్చిన తర్వాత వారు ప్రార్థన చేస్తున్నారు. ఈరోజు అమెరికా దేశంలో ఆయా దేశాల్లో రోడ్ల మీద మోకరించి ప్రార్థన చేస్తున్నారు. రోడ్ల మీద మోకరించి ప్రార్థన చేస్తున్నారు. ఆయా పాకిస్తాన్ ఆ దేశంలో మేడ పైకి వెళ్ళి అక్కడొకరు అక్కడొక్కడు అక్కడొక్కడు ఉండి ప్రార్థన చేస్తూ ఉన్నారు. హీన దశకు వచ్చిన తర్వాత ప్రార్థన చేస్తారు. దేవుడు నీ పరిస్థితిని అట్టి పరిస్థితిగా తీసుకుని వచ్చే వ్యక్తిగా నువ్వు ఉండక మాకు. ఇప్పటికైనా నువ్వు మరలా కృపా సింహాసనం దగ్గరికి ధైర్యంగా వచ్చి విడిచిపెట్టవలసినవన్నీ విడిచిపెట్టాలి. ఆమేన్ చెప్పండి. ఆమేన్. మనం పాపం చేసే హీన దశలో కూడా దేవుడు వింటాడా? వింటాడు, వింటాడు. ఇక్కడ ఒక లాజిక్ ఉంది. తెలివైన వారు ఇక్కడ చాలామంది ఉన్నారు, యవనస్తులు చాలామంది ఉన్నారు. మరలా మరలా పాపం చేసి ప్రభు దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేసేస్తే సరిపోతుంది. ఇప్పుడు మరలా ఇశ్రాయేల్ ప్రజల వలె మరలా ఏం చేయాలి? పాపం చేసేద్దాం, మరలా మొర పెట్టేద్దాం, మరలా పాపం చేసేద్దాం, మరలా మొర పెట్టేద్దాం అని సంబరపడిపోతున్నారేమో. మీరు పాపం చేసిన తర్వాత ఇక్కడ ఇందాక రాయబడిన చూసావా, హీన దశకు వచ్చిందంటే అన్నీ నష్టపోతారా లేదా? మాట చెప్పండి. కుటుంబంలో ఉన్న వారు నష్టపోవచ్చు, ఆస్తులు నష్టపోవచ్చు, శరీరములున్న ఏదో ఒక అవయవం నష్టపోవచ్చు, కుంటిదాని అయిపోవచ్చు. అనగా శరీరంలో ఒక అవయము బలహీనమైపోయి కుంటి వ్యక్తిగా మారిపోవచ్చు. పాపము చేయటము బట్టి దేవుడు క్షమిస్తాడు, కానీ ఆ పాపమును బట్టి కొన్ని పరిస్థితులు మనము ఎదుర్కోలేని పరిస్థితులు, లేదంటే ఇబ్బందికరమైన పరిస్థితులు, ఇక కోలుకోలేని పరిస్థితులు, ఒక విధంగా చెప్పాలంటే డ్యామేజ్ అయిన పరిస్థితులు మనకు ఎదురవుతాయి. ప్రతిసారి అలా చేస్తే ప్రతిసారి పెద్ద పెద్ద డ్యామేజ్ అవుతుంది. ఇప్పుడు మీరు బిల్డింగ్లో ఉన్నారు, ఆ బిల్డింగ్ పైన ఒక పెద్ద బెడ్జం పడిపోయింది, డ్యామేజ్ అయిపోయింది. పర్వాలేదులే, నష్టమేమి లేదులే అని అనుకుంటే తప్పనిసరిగా దానిని బట్టి మరొక బెడ్జం పడింది అనుకో, మరొక పెంచం పడింది అనుకో, ఆఖరికి ఇల్లేమైపోద్ది, కూలిపోద్ది. ఒకే పాపం కదా క్షమించేశాడు, మరలా 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 చేద్దామంటే డ్యామేజ్ 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 అయిపోయి ఒక్కసారి ఏమైపోద్ది? మరణం. కుప్పకూలైపోతారు. మిమ్మల్ని బట్టి కుటుంబంలో ఉన్న వారందరూ కూడా నాశనానికి వెళ్ళిపోతారు. వీరి హీన దశకు వచ్చారంటే వీరు, వీరి బిడ్డలు, వీరి భార్య, వీరి భర్త, వీరి కుటుంబస్తులు, బంధువులు ఎంత వ్యాధులకు గురయ్యారో ఆలోచన చేయండి. అందు నిమిత్తం ఒక్కసారి పాపం చేసి, నువ్వు పాపం చేసిన ఆ పాపము ఒక్కసారి ప్రభు దగ్గర నువ్వు ఒప్పుకొని విడిచిపెట్టి మరలా దాని జోలికి వెళ్లకుండా పరిశుద్ధాత్మ దేవుని సహాయం అడిగి దానిని విసర్జించుకోవాలి. దానిని విసర్జించుకోవటం అనేది నీకు మంచిది. నువ్వు ప్రార్థన చేస్తే అది నీకు క్షేమకరంగా దేవుడు మారుస్తాడు. ఆమేన్ చెప్పండి.